రాష్ట్ర ప్రభుత్వం అవును కరెంట్ భారాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవును చేయాలి డ్రాప్ చార్జీలను అవును చేయాలి డ్రాప్ చార్జీలను అవును చేయాలి డ్రాప్ విభజన హామీలను విభజన హామీలను విభజన హామీలను విభజన హామీలను ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గడిచిన 9 సంవత్సరాల్లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చనందుకు నిరసనగా ఆందోళన చేపట్టాము అందులో భాగంగా కడప జిల్లాలో కడప కార్పొరేషన్ ముందు ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న అంశాలు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి సంవత్సరము కోటి కొత్త ఉద్యోగాలు సృష్టించి యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతూ ఉన్నారు అలాగే ప్రతి ప్రజా యొక్క జీరో అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు 9 సంవత్సరాలు గడిచింది 9 రూపాయలు కూడా వేసిన పరిస్థితి లేదు అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు హిందీ నేర్చుకున్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలని చెప్పి ఈరోజు దేశంలో ఉన్నటువంటి 16 భాషలు మాట్లాడేటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు ఈరోజు నరేంద్ర మోడీ దేశ సమైక్యత సమగ్రతను ఆటంకం కలిగిస్తా ఉన్నాడు భారత రాజ్యాంగాన్ని ఈరోజు గోరి తీసి బూడ్చిపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాడు అట్లాగే 370 ఆర్టికల్ రద్దు చేశాడు 35A ఆర్టికల్ రద్దు చేశాడు ఈరోజు దేశంలో మతోన్మాదాన్ని మనువాదాన్ని తీసుకురావడానికి అట్లాగే అధ్యక్ష తరహా పరిపాలన నియంతృత్వ పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీటన్నిటికీ నిరసనగా సిపిఎం పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ బాటలోనే నడుస్తూ ఉన్నారు పోలీసు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఈరోజు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు ఆయన ఇసుక దందా లిక్కర్ దందా లేకపోతే ఇతరత్ర అనేక రకాలైనటువంటి దందాలతో ఎన్నికలు నిధులు సమకూర్చుకుంటా ఉన్నాడు ఈరోజు మోడీకి జగన్కు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడేటువంటి రోజులు దాపరించాయని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలపైన నడ్డి విడిచేటువంటి పన్నులు వేశారు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇంటి పన్నులు పెంచారు అట్లాగే గ్యాస్ ధర 900 రూపాయలు పెంచి 200 రూపాయలు తగ్గించి 500 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది అట్లాగే నిత్యావసర ధరలు విపరీతంగా పెంచారు అట్లాగే ఈరోజు ప్రజలు ఏ వస్తువు కూడా కొనుక్కొని తినలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోయినాయి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోయింది ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది వీటన్నిటిపైన ఈరోజు దేశవ్యాప్త ఆందోళన జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రజల యొక్క కష్టాలు సమస్యలు పరిష్కారం వైపు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము